అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజే వీడియో పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఫస్ట్ వీడియో ఈరోజు అయితే మేము బ్లూబెర్రీ పికింగ్కి వచ్చాము. సో ఈరోజు మేము ఎలా బ్లూబెర్రీ పికింగ్ చేస్తాము, ఇక్కడ ఎట్లా ఉంటాయి ఫామ్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్రస్తుతం అయితే మేము ఈ ఫామ్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళి మనకి అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనము బ్లూబెర్రీ పికింగ్కి వెళ్దాము. ఇంకా వేరే రకాలు కూడా ఉన్నాయండి. ప్రస్తుతం అయితే నా వెనక చూసారు కదా, ఇవి పీచ్ చెట్లు అనమాట. సో పీచెస్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో ఇంకా పీచెస్ సీజన్ రాలేదు. సో ప్రస్తుతం అయితే బ్లూబెర్రీస్ రెడీగా ఉన్నాయన్నారు, అండ్ చెర్రీస్ లాస్ట్ వీక్ అయిపోయాయట. సో ఎక్కడైనా కొన్ని ఉంటే మనం పిక్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోయి మనం బ్యాగ్ ఒకటి తీసుకొని పిక్ చేసుకోవడానికి వెళ్దాం. ఓకేనా, లెట్స్ గో. మనకి ఫామ్ బయట వచ్చేసి ఓనర్స్ ఇలా ఒక టెంట్ అనేది వేసుకొని ఉన్నారండి. ఎందుకంటే ఈ టెంట్లో వాళ్ళు చైర్స్ వేసుకొని కూర్చొని ఉంటారు, అండ్ మనకి పికింగ్కి వెళ్ళేటప్పుడు మనకి బాస్కెట్స్ కావాలి కాబట్టి అవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం రిటర్న్ వచ్చినప్పుడు అంతా మనం ఇక్కడ వే చేయించుకొని వాళ్ళకి మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. అలాగే వీళ్ళు వాళ్ళ హ్యాండ్మేడ్ లేకపోతే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ కొన్ని అమ్ముతూ ఉంటారు, అంటే ఫ్రూట్ జామ్స్ కానీ హనీ కానీ ఇట్లాంటివి వాళ్ళు అమ్ముతూ ఉంటారన్నమాట. రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు కానీ అవి నచ్చితే మనం పర్చేస్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నేను చెప్పాను కదా మనకి ఫ్రూట్ బాస్కెట్స్ ఇస్తారని చెప్పి, సో ఇక్కడ చూపించాను కదండి, అలాంటి బాస్కెట్స్ మనం తీసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడు మేము కౌంటర్ దగ్గరకు వచ్చేసి తీసుకున్నాము కంటైనర్. అండ్ ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, బ్లూబెర్రీస్ అండ్ చెర్రీస్ కూడా ఉన్నాయి అన్నారు, అండ్ గూస్బెర్రీస్ కూడా ఉన్నాయి అన్నారు. మనకు కనపడితే తీసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇట్లా చిన్న చిన్న కంటైనర్స్ కూడా తీసుకున్నాము, అండ్ ఇప్పుడైతే బ్లూబెర్రీ ఫామ్ దగ్గరికి వెళ్దాం అండి. సో ఇదంతా చూసారు కదా, ఈ ప్యాచ్ అంతా కూడా స్ట్రాబెర్రీ ఫామ్. ఇది ఒక 3 వీక్స్ బ్యాక్ స్ట్రాబెర్రీస్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి, చాలామంది పికింగ్కి వచ్చారు, మేమైతే రాలేకపోయాము. బట్ 1-2 వీక్స్లోనే మొత్తం స్ట్రాబెర్రీస్ అన్నీ పిక్ చేసేసారు. ఇప్పుడు చూడండి, అసలు ఒక్క స్ట్రాబెర్రీ కూడా లేదు. అంతే, ఈ సీజన్ అంటే సమ్మర్లో ఒక టైం స్ట్రాబెర్రీ పికింగ్ వస్తుంది, ఒక 2-3 వీక్స్, అండ్ తర్వాత ఇంకా బ్లూబెర్రీస్ అవన్నీ కూడా వస్తాయి. సో ప్రస్తుతం అయితే బ్లూబెర్రీస్ రెడీగా ఉన్నాయి చూడండి ఇక్కడంతా. సో ఇవన్నీ కూడా బ్లూబెర్రీ ప్యాచ్ అన్నమాట, ఇదంతా బ్లూబెర్రీ పొలము. సో ఇవన్నీ చూడండి, ఇలా చెట్లు లాగా వచ్చాయి చూడండి, ఇట్లా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి బ్లూబెర్రీస్. సో బ్లూబెర్రీస్ చూసారు కదా, సో అన్నీ పండలేదు ఇంకా. వాటిల్లో మనం పండినవి మాత్రం పిక్ చేసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే వాళ్ళకి కూడా ఉండాలి కదా, పచ్చివి తీసేస్తే మళ్ళీ పండవు కాబట్టి మనం పండినవి మాత్రం జాగ్రత్తగా పిక్ చేసుకున్నాం ఈరోజు. కమ్, మీకు బ్లూబెర్రీ ఫామ్ చూపించాను కదా, ఇంకా బ్లూబెర్రీస్ అయితే పిక్ చేయలేదు. బట్ ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ అన్ని చెర్రీ ప్లాంట్స్ కనిపించాయి చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి నా వెనకంతా కూడా. సో కింద లెవెల్లో ఉన్న చెర్రీస్ అన్నీ పిక్ చేసేసారు, పైన ఉన్నాయి కొన్ని. సో పైన మనకు అందవు కాబట్టి ఇక్కడ ల్యాడర్స్ కూడా ఇస్తున్నారు, మనం ఎక్కి తీసుకోవచ్చు. సో ముందైతే మనం ల్యాడర్ తెచ్చుకొని కొన్ని చెర్రీస్ అయితే పిక్ చేద్దాం ఇక్కడ. ఇవి పిక్ చేశాక నెక్స్ట్ బ్లూబెర్రీస్ చేద్దాము. ఓకేనా, సో చెర్రీస్ చాలా చాలా కలర్ఫుల్గా కనబడుతున్నాయి చూడడానికి, పిల్లలు అయితే చాలా ఎంటర్టైన్ అవుతున్నారు ఇక్కడ పిల్లలు చూస్తుంటే వెనకైతే. సో ముందు ల్యాడర్ తెచ్చుకుందాం పదండి. మేము ఇక్కడ ల్యాడర్ కోసం వెతుకుతూ ఉన్నాం కదా, సో అందరూ ఈరోజు బాగా వచ్చారండి జనం ఇక్కడికి. సో అందువల్ల ల్యాడర్ తొందరగా దొరకలేదు. సో తిరగ్గా మాకు ఒక ల్యాడర్ దొరికింది, ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నాము. ఈ చెట్టు దగ్గర ఇక్కడే కమాన్ ఫణి, కమాన్ జాగ్రత్త.
అది పట్టుకుంటావా ఓకే అక్కడ తినేస్తున్నావా వేరే చెట్టు కదా నేను పిల్లగా ఉన్నాయి బాగా కొన్ని కొయ్యి అంతే పట్టుకో వేరే చెట్టు కదా బాగా పిల్లగా ఉన్నాయి కాయలు చూడు ఒకటి చూడు ఇంకా పైకి ఎక్కు వెనకాల ఎడం వైపు ఉన్నాయి చూడు తలకి టేస్ట్ చూడు గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా ఇప్పుడు పొలు పొలుగానే ఉన్నాయా నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా ఇద్దరు చెరొకసారి లాడర్ ఎక్కి ఫ్రూట్స్ కోస్తూ ఉన్నాము సో చెర్రీస్ చూసారు కదా చాలా బాగున్నాయి కాకపోతే మనం మేము రెగ్యులర్గా ఇక్కడ స్టోర్లో తెచ్చుకునేవి ఈ కలర్లో ఉండవండి కొంచెం డార్క్గా ఉంటాయి అండ్ కొంచెం తీయగా కూడా ఉంటాయి ఇవి ఇంకొక వెరైటీ అనుకుంటా చెర్రీస్లో కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉన్నాయి ఇవి కంప్లీట్ తీయగా అయితే లేవు సో అందుకని మేము ఎక్కువగా తీసుకోలేదు అండ్ మాకు అంతగా అందట్లేదు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి కింద లేయర్లో ఉన్నవన్నీ కూడా కోసేశారు సో పైన ఉండటం వల్ల అంత తొందరగా అందడం లేదు సో దొరికిన చోట మేము కోసుకుంటూ ఉన్నామన్నమాట కొన్ని కొన్ని ఫైనల్లీ మేము చెర్రీ పికింగ్ కంప్లీట్ చేసాము చూసారు కదా చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అండ్ కింద ఎక్కడ అసలు లేవండి చెర్రీస్ పైనకి ఎక్కే కోసుకోవాల్సి వచ్చింది పైన కూడా అసలు అందట్లేదు సో ఫైనల్లీ అయితే మేము ఇన్ని చెర్రీస్ పిక్ చేసాము బరే బరే కలర్ఫుల్గా ఉన్నాయి అసలు చెర్రీస్ చూడండి చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇవి పిక్ చేయడం అయితే కాకపోతే బాగా తీయగా అయితే లేవు కొంచెం పుల్లగా ఉన్నాయి అందుకని మేము కొంచెం తక్కువే తీసుకున్నాము అండ్ అందట్లేదు కూడా సో ఇవి మనం డైరెక్ట్గా తినేయచ్చు లేకపోతే ఫ్రీజర్లో పెట్టుకొని మనం జ్యూసెస్లో అయినా వేసుకుంటూ ఉండొచ్చు అనమాట సో చాలా వేడిగా ఉందండి అసలు చెమటెట్లా కారిపోతున్నాయి అమెరికాలో చెమటలు కారడం అయితే నాకు ఇదే రేర్గా జరుగుతూ ఉంటాయి ఇట్లా బయటకు వచ్చినప్పుడే ఇంట్లో ఉంటే అసలు చెమటలే పట్టవు సో ఫైనల్లీ చెర్రీ పికింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్లూబెర్రీ పికింగ్కి వెళ్ళాము సో బ్లూబెర్రీ చెట్లు ఎట్లా ఉన్నాయో చూపించాను కదా మీకు ఆల్రెడీ ఇప్పుడైతే పిక్ చేద్దాం వెళ్ళి రండి చూడండి బ్లూబెర్రీ చెట్టు ఎట్లుందో ఇవన్నీ కూడా బ్లూబెర్రీ కాయలే అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్దగా అవుతాయి అన్నమాట కొన్ని చూడండి ఇట్లా బ్లూ కలర్లో వచ్చేసాయి సో ఇవి రెడీ అయిపోయాయి ఈ కలర్స్ సో ఇవి పిక్ చేసుకుందాం చాలా చాలా సెన్సిటివ్గా ఉన్నాయి గట్టిగా పట్టుకుంటే ఇట్లా స్మాష్ అయిపోతున్నాయి అన్నమాట చాలా డెలికేట్గా కొయ్యాల్సి వస్తుంది కొన్ని అయితే చాలా మంచిగా పెద్ద పెద్దగా అయ్యాయి చూడండి ఇవి పెద్ద పెద్దగా అయ్యాయి ఇట్లాంటివి కోసుకుంటే చాలా పల్పీగా చాలా బాగుంటాయి సో అందుకని ఎక్కువగా మేము అలా పెద్దగా అయినవే వేరుకుందాం అనుకుంటున్నాము ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా మొత్తం బ్లూబెర్రీ చెట్లే మనం ఏ చెట్టుకైనా సరే వెళ్ళి మనం పిక్ చేసుకోవచ్చు మనకు కావాల్సినన్ని పిక్ చేసుకోవచ్చు చివరికి మనము ఇవన్నీ కావాలంటే అక్కడ మనీ పే చేసి తీసుకోవడం అంతే ఇప్పుడైతే మనం బ్లూబెర్రీస్ అన్నీ పిక్ చేసుకుందాం ఓకేనా రండి మేము బ్లూబెర్రీ ఫామ్ దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ మధ్యాహ్నం 11 అయిపోయిందండి సో 11 అయిపోయింది బాగా సన్నీ అయిపోయింది సో అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కోస్తూ ఉన్నాము చాలామంది వెళ్ళిపోయారు కూడా
సో ఏంటంటే పొద్దున్న 8 o'clock ఓపెన్ చేస్తారు ఫామ్, అందువల్ల అందరు తొందరగా వచ్చేస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మధ్యాహ్నం అయిపోతే ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పి తొందరగా వచ్చేస్తూ ఉంటారు. మాకు లేట్ అయిపోయింది. ఇప్పుడు కొన్ని మాటలు విన్నారు కదా. సో మేము ఇక్కడ ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇండియాలో మా పేరెంట్స్కి, అత్తయ్య వాళ్ళకి, ఇంకా అక్క వాళ్ళకి అందరికీ ఫోన్ చేశాము. సో అక్క వాళ్ళకి పిల్లలు ఉన్నారు ఇద్దరు. సో వాళ్ళకి ఈ ఫామ్స్ అన్నీ చూపించానన్నమాట, బ్లూబెర్రీ ఇంకా చెర్రీ. సో వాళ్ళకి బాగా నచ్చాయి. సో అప్పటి నుండి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా బ్లూబెర్రీస్ చూపించండి, బ్లూబెర్రీ చెట్లు చూపించండి అని అడుగుతూ ఉందన్నమాట మా అక్క కూతురు. సో వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్గా అనిపించాయి. మనము ఇలా పికింగ్కి వచ్చినప్పుడు స్ట్రాబెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, చెర్రీస్ కానీ, యాపిల్స్ కానీ, ఇలా ఏ పికింగ్కి వచ్చినప్పుడైనా సరే మనము టేస్ట్ చేయొచ్చు. జస్ట్ వాష్ చేసుకొని మనం ఎన్నైనా సరే తినచ్చు అనమాట ఇక్కడ ఫీల్డ్లో ఉన్నప్పుడు. అండ్ మనం తీసుకెళ్లాల్సిన అనుకొని ఎన్ని కావాలంటే అన్ని మనం కోసుకొని కూడా తీసుకెళ్లచ్చు. సో మనకి అసలు బాగున్నాయా లేదా తెలియాలంటే వాష్ చేసుకుని తినచ్చు. ఇది బాగానే ఉంది. సో ఇది జస్ట్ టేస్ట్ చేస్తున్నాను చూడండి, చాలా బాగుంది. చాలామంది బ్లూబెర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుంది అని అనుకోవచ్చు. సో మోస్ట్లీ మీరు కివి తినుంటే కివి లాగానే ఉంటుంది, సిమిలర్గా టేస్ట్ అయితే. లోపల గింజ అయితే ఉండదు, మొత్తం పల్పే ఉంటుంది. చాలా చాలా బాగుంది, తీయగా ఉంది. మనం ఇవే స్టోర్లో తెచ్చుకుంటే వాళ్ళు కొంచెం పండక ముందే తీసేస్తారు కాబట్టి అవి కొంచెం పుల్లగా ఉంటాయి. బట్ ఇక్కడ చెట్లకి ఆల్రెడీ పండిపోయినాయి కాబట్టి చాలా చాలా తీయగా ఉన్నాయి. ఇప్పుడు యుఎస్లో సమ్మర్ హాలిడేస్ అండి, అందరికీ కూడా పిల్లలకి సమ్మర్ హాలిడేస్. సో వీకెండ్ వస్తే చక్కగా పిల్లల్ని తీసుకొని ఇట్లాంటి పికింగ్స్కి వస్తూ ఉంటారు అమెరికన్స్ కానీ, ఇండియన్స్ కానీ, ఎవరైనా సరే. సో పిల్లలకి కొంచెం తెలుస్తుంది ఏది ఎక్కడి నుంచి వస్తుంది అనేది, ఈ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ ఎలా ఉంటాయి చెట్లు అనేది కూడా తెలుస్తుంది. సో అందుకని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు అన్నమాట. అండ్ వాళ్ళకు కూడా ఫన్ యాక్టివిటీ లాగా ఉంటుంది. బ్లూబెర్రీ చెట్లు చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా ఉంటాయండి. మనకి నార్మల్గా తెలియదు బ్లూబెర్రీ చెట్లు ఎట్లా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయేమో అనుకుంటాం, లేకపోతే గ్రేప్స్ లాగా ఇట్లా వైన్స్ లాగా పాకుతాయేమో అనుకుంటూ ఉంటాము. కానీ అలా కాదు, ఇలా చిన్న చిన్న చెట్లులాగా ఉంటాయి. అండ్ వాటికి కూడా చిన్న చిన్న గుత్తుల్లాగా కాస్తాయి బ్లూబెర్రీస్. చెర్రీస్ అయితే అలా పెద్ద పెద్ద చెట్లులాగా కాస్తాయి. సో మనకి ఎక్కువగా పిల్లల్ని ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళకు కూడా ఐడియా వస్తుంది. అండ్ మనకు కూడా పెద్దవాళ్ళకి కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది, ఎప్పుడు మనం వర్క్ చేసి అట్లా అలా ఎక్కువ అట్లా టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇలా బయటకు వస్తే కొంచెం రిలాక్సేషన్గా అనిపిస్తుంది అన్నమాట. చూడండి ఈ ఫీల్డ్స్ అన్నీ ఎంత బాగున్నాయో. ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే ఇవి వస్తాయి, అది కూడా 1-2 weeks మాత్రమే మనకి పికింగ్ ఛాన్స్ ఉంటుంది. సో ఆ 1-2 weeks మనం వెళ్ళలేదు అంటే మళ్ళీ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేదాకా కూడా మనకి ఛాన్సే ఉండదు. సో ఖచ్చితంగా టైం చేసుకొని ఇట్లాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటారనమాట. లాస్ట్ 2 years నుంచి మేము అసలు ఎక్కడికి వెళ్ళలేకపోయాము కోవిడ్ కదా. 2 years తర్వాత ఇదే ఫస్ట్ టైం మేము బయటకు రావడం అయితే. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, కాకపోతే కొద్దిగా ఎండగా ఉందనుకోండి. సో బాగా స్వెట్టీ స్వెట్టీ అయిపోతున్నాము. సో ఆల్మోస్ట్ మాది పికింగ్ అయిపోయింది. మేబీ ఇంకొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ పీచెస్ వస్తాయి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా పీచ్ చెట్టు, సో అవి కూడా రెడీ అయిపోతాయి ఇంకొన్ని వీక్స్లో. సో అప్పుడు మేబీ మళ్ళీ వస్తాము, అప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి, ఓకేనా. సో ఫైనల్లీ చూడండి మేము 3 boxes పిక్ చేసాము. సో 3 boxes, ఒక చెర్రీ అండ్ 2 blueberry boxes పిక్ చేసుకున్నాము. ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది కానీ బాగా సన్నీగా ఉంది, ఇంకా అందుకని తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఈ ఫామ్ కూడా 1 o'clock అలా క్లోజ్ చేస్తారు. మార్నింగ్ 8 నుండే స్టార్ట్ అవుతుంది, 8 నుండి స్టార్ట్ అయ్యి ఈ మధ్యాహ్నం 1 కల్లా క్లోజ్ చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు కూడా, మేమే ఉన్నాము ఇంకా లాస్ట్. సో పిక్ చేసేసుకొని మేము కూడా బయలుదేరుతాం. ఫైనల్లీ ఈరోజు మా పికింగ్ అయిపోయింది. చూడండి బ్లూబెర్రీస్ ఎన్ని కోసాము, చాలా చాలా బాగున్నాయి కాబట్టి క్వాలిటీ చాలా బాగా అనిపించింది, అందుకని ఎక్కువ కోసాము. సో మేము 3 packets అయితే తెచ్చాము, యాక్చువల్ 3 bowls.
వాటికన్నా ఇంకెక్కువ కోసాము, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని కోస్తాము అని చెప్పి, కానీ బాగున్నాయని తీసుకున్నాము. సో చూసారు కదా చెరీ అండ్ బ్లూబెర్రీ పికింగ్ అమెరికాలో ఇలా ఉంటుందండి. ఇలా చక్కగా పొలాల్లోకి వచ్చేసి చెర్రీస్ అండ్ బ్లూబెర్రీస్ ఇలా పిక్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా ఇయర్లీ మనకి ఛాన్స్ ఒక్కసారే వస్తుంది. ఈ ఇయర్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయరే అన్నమాట. సో అందుకని ఖచ్చితంగా కొంచెం టైం చేసుకొని వస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో చాలా చాలా బాగుంది ఇక్కడైతే, నాకు బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ అయితే రావాలనుకుంటున్నాను నేనైతే. సో మీకు దగ్గరలో కూడా ఇట్లాంటి ఫామ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టైం స్పెండ్ చేసారండి, మీరే కాకుండా మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్. ఇంకా మనం బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ ఎంత ప్రైస్ అవుతాయి ఏంటి అని ఒకసారి వెయిట్ చేయించేసి అక్కడ మనీ కట్టేసి వచ్చేద్దాం. సో చివరికి ఒకవేళ మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కంటిన్యూగా చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని పిక్ చేసుకున్న తర్వాత నేను స్టార్టింగ్లో చూపించాను కదండి ఒక టెంట్ ఉంది. సో మళ్ళీ ఆ టెంట్ దాకా మనం నడుచుకుంటూ రావాలి. సో అక్కడ మనం తీసుకెళ్లిన ఫ్రూట్స్ అన్నీ కూడా వెయిట్ చేసి, మనకి బ్లూబెర్రీస్ అయితే డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి, అలాగే చెర్రీస్ డిఫరెంట్ కాస్ట్ ఉంటాయండి. సో వెయిట్గా అవి సపరేట్గా వెయిట్ చేసి మనకి ప్రైస్ అనేది వాళ్ళు తీసుకుంటారు. మేము ఇక్కడ ఒక మ్యాంగో జామ్ కూడా తీసుకున్నాము. సో మాకు మా హస్బెండ్కి కొంచెం మ్యాంగో ఇష్టము, సో అందుకని మ్యాంగో జామ్ ఒకటి తీసుకున్నాము. సో అండ్ ఫైనల్లీ అక్కడైతే మనీ కట్టేసి మేము ఇంటికి బయలుదేరుతున్నాము. సో మేమైతే ఈ ఫ్రూట్స్ జాగ్రత్తగా కార్లో పెట్టుకున్నాము. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. సో నా వీడియోస్ మీరు కంటిన్యూగా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నా వీలైనన్ని వీడియోస్, ఇక్కడ అమెరికాలో ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే నేను షేర్ చేస్తూ ఉంటాను. సీ యూ.